ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న 2023 ఏషియా కప్ ఫుల్ షెడ్యూల్ ని ఇవాల బీసీసీఐ సెక్రటరీ అండ్ ఏసీసీ చైర్మన్ జైషా అనౌన్స్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ నేపాల్ మధ్య ఆగస్టు 30న స్టార్ట్ కానుంది. ఈ ఏషియా కప్ లో మొత్తం ఫైనల్ తో కలుపుకొని 13 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఇయర్ 2023 వరల్డ్ కప్ ఉండడంతో ఈసారి ఏషియా కప్ ని ఓడిఐ ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుండగా రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉండగా గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఉన్నాయి. ఈసారి ఏషియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరుపుతున్న విషయం తెలిసిందే. అంటే 4 మ్యాచెస్ పాకిస్తాన్ లో, ఇందులో ఒక మ్యాచ్ ముల్తాన్ లో, 3 మ్యాచ్లు లాహోర్ లో మరియు 9 మ్యాచెస్ శ్రీలంకలో. గ్రూప్ స్టేజ్ లోని 3 మ్యాచెస్ పల్లెకేలేలో, సూపర్ 4 లోని 6 మ్యాచెస్ ఫైనల్ తో కలుపుకొని కొలంబోలో జరుగుతాయి. ఇండియా ఈ ఏషియా కప్ లో పాకిస్తాన్ తో 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న, సెప్టెంబర్ 10న మరియు ఒకవేళ పాసిబుల్ అయితే సెప్టెంబర్ 17న ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఒకసారి ఏషియా కప్ జరిగే ప్రాసెస్ చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో ప్రతి టీం 2 మ్యాచెస్ ఆడుతుంది. 2 మ్యాచెస్ ఆడాక టాప్ 2 లో ఉన్న టీమ్స్ సూపర్ 4 కి వెళ్తాయి. సూపర్ 4 లో ప్రతి టీం 3 మ్యాచెస్ ఆడుతుంది. ఇందులో టాప్ 2 లో ఉన్న టీమ్స్ ఫైనల్ కి వెళ్తాయి. ఇప్పుడు ఏషియా కప్ ఫుల్ షెడ్యూల్ చూసుకుంటే